హలో అండి. హాయ్ అండి. మబ్బులు అన్నీ చూడండి ఎలా వచ్చినాయో. సేమ్ నిన్న కొంచెం వాన పడింది, ఈరోజు కూడా వాన పడింది అన్నమాట. మెరుచాను చూడండి ఫుల్గా. మాకు వాన ఇటు సైడ్ నుండి వచ్చిందండి, ఇటు సైడ్ నుండి వచ్చింది అన్నమాట. అందుకే మబ్బు ఉంది. అటు సైడ్ చూడండి ఎండాకాచాన్ని బాగా కనుక్కోవచ్చు అనమాట. ఇట్లా వాన పడింది అనమాట, కొంచెం పడింది. నిన్న బాగానే పడింది అనమాట, బాగా బండలు అన్నీ పారినాయనమాట. ఈరోజు లైట్గా పడింది. మా బుర్తాడు ఏం చేస్తున్నాడు? రెడ్డి లేరా? రే మేఘా, రే ఇది చూడండి ముడుకుండా ఆడుతున్నాడు. బయట నుంచి నేను వచ్చినానంటే ముడుక్కుంటాడు అనమాట. బూజీ దా బయటికి రా. బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట, కట్ చేసి తినడు. కానీ మొన్న పులుగురు చేసినాను, మళ్ళీ ఏం చేసాం ఫ్రై చేస్తే మళ్ళీ పులుసు కావాలంటారు. అందుకనేసి పులుగురు బాగా కొంచెం లేత బెండకాయలు మళ్ళీ ముదిరిపోయినాయంటే తెగను కూడా ఇది చూడండి అప్పుడే ముదిరింది. చేసేస్తే ఇవి అయిపోతాయి అనమాట. కొన్ని బెండకాయలు బెండకాయ పులుసుకు పొయ్యి ముట్టిచ్చేసిన అనమాట. ఇద్దరికి నీళ్ళు వద్దాంలేనేసి తొందరగా వంట చేద్దాంలేనేసి ఏదన్నా కట్ చేసేటి అట్లాంటివి పెట్టడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. అవి వాటిని అన్ని కింద వేయాలనేసి తీరను ఓ నీళ్ళు కింద ఉన్నాయనుకు దెబ్బలు పడతాయి మేఘా. బెండకాయలు కానివ్వండి, కాకరకాయలు కానివ్వండి తెచ్చుకున్నాయంటే వండుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు పెట్టామంటే ఖచ్చితంగా ఇవి ముదిరిపోతాయి, అవి వాడిపోతాయి అన్నమాట. బొట్లమ్మ బొట్లు పిల్లప్పుడు ఇలా బెండకాయలు అన్నీ తలకు కాళ్ళకు అన్నీ పెట్టుకునే వాళ్ళం అనమాట. పెట్టుకో బొట్టు. అసలు మా అమ్మ ఊరికాడైతే ఒక చినుకు కూడా వాన వల్లే వాళ్ళైతే ఎదురు చూస్తున్నారనమాట. వాన కోసం ఎప్పుడు పడుతుంది, కొంచెం పనే గడ్డి పడుతుంది గొర్రెల కోసం అని పాపం అల్లాడుతున్నారనమాట. కానీ వాన పడేదానికే లేదు. ఇక్కడ మా ఊరి మీద అయినా పడుతుంది, అసలు చేలల్లో అయితే తోటలలో అస్సలు వల్లేదు అంటే ఊరికే. ఈ ఈడ ఊళ్ళో పడితే ఏం ప్రయోజనం అండి? ఏం తోటలన్నా పడితే పొలాలన్నా బాగుంటాయి, బయట పడితే కొంచెం గడ్డి అన్నా పడుతుంది అనమాట. కొంచెం గొర్రెలకు బాగుంటుంది, పొలాలకు బాగుంటాయి అనమాట. మందు పడితే కరెంటు పోతుంది అనమాట ఇంట్లో. కరెంటు పోయిందంటే వీళ్ళు ఏడుచు అంటే వంట చేసుకుంటే కాదనమాట. ఏ ప్రతి పనికి అడ్డం వచ్చాడనమాట వీడు. ఆ పని కానే కాదు, నీళ్ళన్నీ కింద పోసి పెడతాడు, మళ్ళీ ఇవన్నీ ఎత్తుకోవాలి, నీళ్ళన్నీ తుడుచుకోవాలి, మళ్ళీ వంట చేసుకోవాలి. ఇటుంటుందంటే ఇంట్లో పిల్లలు ఉంటే అసలు కొంచెం వేసా అనమాట. ఇది వచ్చేసి నేను పల్లీల పొడి సపరేట్గా ఇలా అవన్నీ ఏం చేసి పప్పులన్నీ ఇలా పొడి చేసి పెట్టినాను అనమాట. ఇలా పులుసుకూరలకి కొంచెం తర్వాత వేయించుకున్నామంటే బాగుంటుంది. పల్లీల పొడి పప్పుల పొడి వచ్చేసి శనగకాయ పప్పుల పొడి అండి ఇది. దీంట్లో ఏం వేయలేదు అనమాట, ఊరికి పొడి ఏం చేసి అలా మిక్సీ పెట్టినాను అనమాట. పసుపు ఉప్పు అనమాట ఇవన్నీ వేసేసి ఒక్క నిమిషం బాగా కరుణగా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిందాను. ఇది కొబ్బరి పొడి, ఇది వచ్చేసి కారం. మావి కూరలు చూసేదానికి తెల్లగానే ఉంటాయండి, కానీ కారం ఉంటాయి అన్నమాట. కారం పొడి మా ఇంట్లో తోటలో కారం పొడి కదా, ఎక్కువ ఎర్రగా ఉండదు అన్నమాట. ఎర్రగా ఉంటుంది, కారం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ధనియాల పొడి, పసుపు ఉప్పు అన్నీ వేసేసినా కదా. మనం బయట తెచ్చుకునే కారం పొడి ఏంటంటే ఎంత వేసుకున్నా కూడా దాంట్లో కొంచెం కలర్ పొడి కలుపుతారు, ఎక్కువ ఎర్రగా ఉంటుంది అనమాట. ఇది అట్లా లేదు, కారం ఉంటుంది ఎర్రగా ఉంటుంది లైట్గానే. చూడండి వేసినా కూడా అలా కొంచెం తెల్లీడిగా ఉన్నట్టు ఉంటాయి కూరలు, కానీ టేస్ట్ బాగుంటాయి, రుచి ఉంటాయి అన్నమాట. కొంచెం కలర్ అనిపించవు అంతే అనమాట వంటలు.
ఇలా ఆయిల్లో బెండకాయలు మసాలా అంతా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం కొన్ని నీళ్ళు కొంచెం పులుసు కోసం అనమాట కొన్ని నీళ్ళు అయితే వేసేసుకోండి. కొద్దిసేపు ఉడకబెట్టుకున్నామంటే బెండకాయ ఉడికిపోతుంది అన్నమాట, చిక్కబడుతుంది కూడా పులుసు. మా అమ్మల ఊరు ఎక్కడనుకున్నారు, ఆ గుట్ట కనపడుతుంది కదా, ఆ వల్లనే అనమాట. ఏమంటే చుట్టూ తిరుక్కోవాలి, నడిచిపోయినామంటే ఆ గుట్ట అవతల మా అమ్మల ఊరు అనమాట. ఎదురుగా గుట్ట కనపడుతుంది కదా, ఆ గుట్ట అటు సైడే మా అమ్మ వాళ్ళ ఊరు. హే పిల్లి వచ్చిందండి, దాన్ని పిసికిచ్చాడు అనమాట. ఇప్పుడు ఏ నీళ్ళుండట్రా, ఈ మంచం చూడండి, ఇక్కడ పెట్టి పెట్టి ఎండకు ఎండిపోయి ఎండిపోయి తెగిపోయింది అనమాట. అంతా నవారంతా మంచం బాగుంది అనమాట, కానీ ఎండకి ఇక్కడ అడ్డం పెట్టినాం చేపలకు పోవద్దని. సందులో ఒకవేళ పోయినా సైకిల్ పెట్టినామన్నమాట ఆ పైకి ఎక్కకూడదని. వీడి కోసం ఇన్ని అడ్డం పెట్టినాం, ఈ సైడు ఇటు సైడ్ ఒక తాడు పెట్టినాను, అటు సైడ్ ఒక తాడు పెట్టినాను చూడండి, అది కూడా తెచ్చాడు అనమాట వాకిలి వీడు. అంత షార్ప్ మా వాడు. లేరా వాన తడుచు నీళ్ళు జారుతో జారుతుంది, బాగా పెద్ద మూత పడుతుంది అనమాట. ఇప్పుడు లోపలి వా వాన పడుతుంది. నువ్వు ఎందుకు రా, ఎన్ని ఓపెన్ చేసినావు? ఏమనట్లే, ఏమంటాడు వాడు, వద్దులే ఎక్కేద్దు కింద పడతాడు అబ్బి, టీవీ వైర్ కరెంట్ వస్తుంది వైర్ విక్కుతాడు. కానీ పొద్దు ఊకినట్టుంది బయటంతా. వాన చూడండి ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అనమాట, బాగా పడుతుంది వాన, ఫుల్లుగా కమ్ముకునేది అనమాట. అది నీళ్ళు చూడండి పైపులోకి, ఆ పైపు మింద వేసుకుంటాడని ఒక రాయి అడ్డం పెట్టాను, ఆ పైపులో నీళ్ళు ఫోర్స్గా రాయి మీద పడుతున్నాయి అనమాట, అందుకే సౌండ్ వస్తుంది. ఇది అంతా చూడండి అంతా దర్శిపోయింది. కూర్చో, పోయిందనమాట పులుసు, చిక్కబడింది చూడండి. కొంచెం అయితే లాస్ట్లో పెరుగు వేసినాను అనమాట ఒక స్పూను. ఎత్తుకోలేవులేవా.